అమ్మా ఏట్లో వారే వీరు ఎవరు రాయితే ఏమి అన్నట్టు అమాయకుల భూములు గుంజుకుంటే ఎవరు చూస్తుర్రు అన్నట్టుగా వైసీపీ పార్టీ వాళ్ళు అయ్యా చిన్న సన్న వ్యవహారం చేయలేగా మందుకోమని ముస్తానుకు దాపరమైనాడు అన్న ఇక చూడు నీ కథ ఎంత ముదుగుందో. ఈ వైసీపీ వాళ్లకు ఏం పనిపాట లేదా? ఏలడానికి ఊళ్ళు లేకపోవచ్చునేమో కానీ బిచ్చమెత్తుకొని తినడానికి ఊళ్ళు లేవా అన్నట్టుగా మచిలీపట్నం తహసీల్దార్ ఆఫీసులో అమాయక జనాల ఇళ్ల స్థలాలు దొంగతనంగా పట్ట చేసుకొని చూస్తున్నాడన్నులా ఈ దగులుబాజీగాళ్ళు. ఇక చిన్నగా మెల్లగా ఈ ముచ్చట సడిగన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర దొంగ పట్టాలపై డీటీ సంతకాలు పెడుతున్నాడని పసిగట్టి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడన్నులా ఇక చూడు ఈ కథ ఎంత ముదుగుందో. ఇక అందుకనే ఈ రకంగా రోడ్ల మీద కూర్చొని ఇక రత్త చేసి పాట చేస్తున్నారులా. దొండ పట్టాలపై సమాధానం చెప్పాలి అధికారులు వెంటనే. రాత్రిపూట తయారు చేస్తున్న దొండ పట్టాలపై సమాధానం చెప్పాలి అధికారులనే. దొండ పట్టాలు తయారు చేస్తున్న అధికారులు వచ్చి వెంటనే సమాధానం చెప్పాలి. అర్ధరాత్రి తయారు చేస్తున్న దొంగ పట్టాలు సీల్చాలి వెంటనే. ఏం చేస్తాను నువ్వు? అబ్బరకొండ దాదాపుగా 1000 దొంగ పట్టాలను ఆర్ఐ యాగుబు తీసుకుపోయి వైసీపీ కార్యకర్తల చేతుల్లో పెట్టిందని కొల్లు రవీంద్ర గగ్గోలు పెట్టి చెప్పుకొస్తున్నాడు అనులా ఆఫీసులో. ఇక మరి ఈ ముచ్చట ఈడవాడి ఆడవాడి కలెక్టర్ సేవల వడ్డదాట గారి స్థానిక ఎమ్మెల్యే పేర్ని నానికి రెవెన్యూ అధికారులు తొత్తుల్లాగా మారిందని గుసగుసలు కూడా ఇనపడుతున్నాడనులా. ఇక మరి కొసాకరకు పేదోళ్ళ ఇండ్ల పట్టాలు వైసీపీ అధికారానికి బలైతాయో లేకపోతే పతిపచ్చాలల్లా న్యాయానికి బతికి బట్టగడతాయో చూద్దాముల్లా అమ్మును ముందు.